బీసీల విషయంలో గత ప్రభుత్వం బాటలోనే ప్రస్తుత ప్రభుత్వం కూడా నడుస్తుందని, బీసీలపై వివక్ష కొనసాగుతుందని ఆరోపించారు. బీసీల పట్ల సీఎం జగన్ అనుసరిస్తున్న విధానాలను తాము వ్యతిరేకిస్తున్నట్లు బీసీ ఉద్యమ నాయకుడు పెద్దంశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ఒక విషయం తెలియజేయడానికి మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగం ద్వారా వచ్చిన శాసనమండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు సెక్యూరిటీ తొలగించారని, 1+1 సెక్యూరిటీ ఇచ్చారని ఈరోజు మీడియాలోని వాట్సాప్లోని అలచల్ చేస్తుంది. దీని మీద ఒకే ఒక విషయం అడుగుతాం జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసింది రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి సెక్యూరిటీ సారి ఒకసారి తొలగించారు, మరీ ఇచ్చారు, మరీ ఇవాళ మరీ తొలగించారు. మేమందరూ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాల తరఫున, తెలుగు జనతా పార్టీ తరఫున ఒకటే ఒకటి అడుగుతున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు బీసీకి న్యాయం చేస్తామంటున్నారు, అదే మాదిరిగా రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఓడిపోయిన తోట త్రిమూర్తులు గారికి 2+2 సెక్యూరిటీ మీరు ఎరం చేశారని మీ ఇవాళ పబ్లిక్గా తెలుస్తుంది. రాజ్యాంగ పదవులు ఉన్న వారికి సెక్యూరిటీ తీసేసి ఇవాళ ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే గారికి 2+2 తోట త్రిమూర్తులు గారికి సెక్యూరిటీ ఇవ్వడం అది ఎంతవరకు ధర్మం? ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా పబ్లిక్గా చూస్తున్నారు, ఇదందరూ గ్రహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో బీసీ పార్టీ అని చెప్పి మూటలు ఇచ్చాడని చెప్పారని, మూటలు ఇస్తుందని చెప్పాడండి, అవన్నీ నీటి మూటలు. ఆ నీటి మూటలన్నీ తెగిపోయి ఇవాళ బంగాళాఖాతంలో కలిసిపోయాడు టీడీపీ ప్రభుత్వం. ఆ మాదిరిగా మీరు చేయొద్దు. ఇంకొక విషయం, మీ రాష్ట్ర మంత్రి కొడాల వెంకటేశ్వరరావు గారు ఆర్ఎస్ నాని గారు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు కించపరిచి మాట్లాడుతున్నాడు. మొన్న ప్రెస్ మీట్లో ఆయన ఒకటే ఒకటి చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఈ రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి యలమల రామకృష్ణుడు గారు మా బీసీల పెద్దన్న, అటువంటి వాడిని వాడు వీడు గాడు అని సంబోధిస్తున్నాడండి ఆయన. దాని మీద మా బీసీ సంఘాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ మనోభావాలు దెబ్బతినేలాగా ఆయన మాట్లాడుతున్నాడు.